अंदर की नमस्कार सोदर तेलंगाना उन्नवि बीजेपी राष्ट्र शाख कार्यदर्शि सेक्रेटरी प्रकाश रेड्डी गारु देश पोराटे वीरना शाखा इलम गोराट अदे विधा युवकिशोर प्रजल कोसम प्राणी तुपाकी गोल्ल की ఎదురుటి నిలిచి ప్రాణించినటువంటి గడ్డి కొమరయ్య మొట్టమొదటి వీరుడు చనిపోయినటువంటి వీరుడు వారిద్దరి గురించి వారు చేసినటువంటి పోరాటాన్ని చిట్టలక పోరాటం ఒక రామచంద్ర విష్ణు రామచంద్ర మీద తప్ప ఎవరు చేయలేని చెప్పేసి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి భారతదేశమొట్టటువంటి అన్ని వర్గాల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఒక ప్రకాశ్ రెడ్డి గారు ప్రకాశ్ రెడ్డి గారికి అజ్ఞానము అమాయకత్వము తెలియదు కానీ భూ పోరాటాలు భారత దేశంలో మొట్టమొదట ప్రామం కాటానికి భారతదేశ పార్లమెంట్లో భూ సంస్కరణ చట్టం అమలు చేయడానికి ఒక చాకలైలమ్మ పోరాటమే అని చెప్పేసి చరిత్ర చెప్తా ఉన్నాను. ఈ చరిత్రని చదువుకోకుండా చరిత్రని అధ్యయనం చేయకుండా మీరు అజ్ఞానంతో మాట్లాడటం మీ యొక్క అజ్ఞానానికి వదిలేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఆ వ్యాఖ్యానాలను వెనక తీసుకొని విగ్రహాలకెళ్ళి విగ్రహాల దగ్గరికి వెళ్ళి శాపం చెప్పేసి చూస్తే చేస్తే మంచిగా ఉంటుంది. అలా చేయని ఎడల నీ రాజకీయ భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటా ఉంటుంది. అన్ని జాతుల వారు నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. మీ బీజేపీ అధికారం అంతా మాత్రాన కోవు బట్టి అహంభావం బట్టి నువ్వు త్యాగధనుల యొక్క చరిత్రని పోరాటాన్ని నేను ఆ విధంగా పోల్చడం అనేది చాలా తప్పు. ఆ తప్పుని మీరు సరిదిద్దుకొని చేసినటువంటి వ్యాఖ్యానాలను వెనక్కి తీసుకోవాలని మనం చేస్తున్నాం. అలా చేయని ఎడల ఈ నెల 26 తర్వాత 27 తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాఖల ఇలమ సేవ సమితి ఆధ్వర్యంలో పల్నాడు ప్రాంతమైనటువంటి నడివు రొడ్డు మార్చల పట్టణంలో శాఖల ఇలమ విగ్రహం వారి దగ్గర ఆమరణ దీక్ష చేపడతాం. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ ఉనికిని దెబ్బతీయాలని చెప్పేసి మేమందరం కూడా అన్ని జాతులను కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకొని ప్రజా కళాకారులని ప్రజా నాయకుల్ని అభ్యుదవాదుల్ని యువకుల్ని యువజనుల్ని అన్ని సంఘాలను కలుపుకొని ఆమదీక్ష చేయటమే కాకుండా దశల వరకు పోరాటం చేస్తాం. బీజేపీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా అదేవిధంగా తమిళనాడు తెలంగాణలో కూడా లేకుండా చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇతని పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చట్టపరంగా 25 కోట్ల రూపాయలు పరుణస్తు దావా తెలంగాణ హైకోర్టులో వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇతని మీద అన్ని క్షేత్రాలను కూడా కేసు పెట్టి నమోదు చేయించాలని మనవి చేస్తా ఉన్నా. ఈ నా యొక్క పోరాటానికి అందరూ సహకరించాలని మనవి చేస్తూ అంత సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.